తగ్గించిన జీతాలు వెంటనే పెంచాలని గాంధీ హాస్పిటల్ అవుట్సోర్సింగ్ నర్సులు ధర్నాకు దిగారు. కోవిడ్ సమయంలో తమ ప్రాణాలను తెగించి విధులు నిర్వహించామని తెలిపారు. ఒకసారి పెంచిన జీతాలను ఎలా తగ్గిస్తారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు అన్యాయం చేయకుండా తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని వారు కోరారు. లేకుంటే తమ పోరాటం ఆగదంటున్న గాంధీ హాస్పిటల్ నర్సులతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ నర్సులు ధర్నాకు దిగారు. మా సమస్యలు పరిష్కరించాలి అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి నర్సులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం ఏంటి, మీరు ఎందుకు ధర్నాకు దిగాల్సి వచ్చింది? మేము అప్పుడు ఫైట్ చేసినాం అన్నమాట, ఎందుకంటే వాళ్ళకి కొత్త పిల్లని తీసుకొని, జూనియర్ పిల్లని తీసుకొని 25 ఇచ్చి మేము 16 నుంచి చేస్తున్నాము. మాకు ఎందుకు 17,500 ఇస్తారంటే అప్పుడు మాకు కూడా 25,000 చేసిండు. అయితే చేసిన తర్వాత నెక్స్ట్ పిఆర్సీ వచ్చింది కదా, ఆ నెక్స్ట్ పిఆర్సీ మాకు యాడ్ చేసేసి 32,000 సమ్ చేంజ్ ఇచ్చిండు, 500 సమ్ చేంజ్ ఇచ్చిండు. అయితే ఇప్పటిదాకా అది అమలు చేసి ఇచ్చుకుంటూనే ఉన్నారు. సిన్స్ ఏప్రిల్ నిన్న 20th బిఫోర్ నిన్నగాక మొన్న లెటర్ పెట్టినారు సూపరింటెండెంట్, వీళ్ళకి 25,140 రూపీసే వీళ్ళకి అమలు చేయాల, ప్రీవియస్ అమౌంట్ అది బ్యాన్ చేసేయాలా అనేసి అని లెటర్ పెట్టిను. తగ్గి ఎక్కి ఎక్కువ అమౌంట్ని తక్కువ చేయలేరు కదా, వాళ్ళు తక్కువ చేసి పెట్టినారు లెటర్ సూపరింటెండెంట్. పోయి మేము అడగలేము కూడా, మేము ఎక్కడి నుంచి అని మేము జస్ట్ అనుకుంటే అక్కడ నీలఫర్ వాళ్ళకి చేసినారు, వాళ్ళు 2 మంత్స్ నుంచి ఇస్తున్నారు. వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు మాకు ఇంత స్ట్రెంత్ ఉంది కదా, మనకు ఎందుకు చేస్తారు అనేసి మేము అనుకున్నాము. కానీ సేమ్ జీవో నంబర్ 1134 అనమాట మా జీవో నంబర్, అది 25,140 రూపీస్ జీవో నంబర్. ఆ ప్రకారమే వీళ్ళకి ఇవ్వాలా ఇప్పుడు ఇవ్వము, ఎందుకంటే అప్పుడు కోవిడ్ ఉన్నప్పుడు ఇచ్చినామంటే ఇప్పుడు ఇంకొక వైరస్ వస్తుంది, ఆ వైరస్ మళ్ళీ జీతం పెంచుతారా? అంటే మేము ఫూలిషా, మేము ఫూలిష్ పీపులా, వీఆర్ ఎడ్యుకేటెడా, అన్ఎడ్యుకేటెడా? మేము ఆయమలమా? హౌ ఈస్టింగ్ ఆయన ఏమనుకుంటుండు, గవర్నమెంట్ ఏమనుకుంటుంది? అంటే ఒక్కొక్క వైరస్ వచ్చినప్పుడు మాకు జీతాలు పెంచి కుక్కకి బొక్కకి చూపిస్తారు, దేక్ దేక్ బొక్క బొక్క దేక్ దేక్ అనేసి అన్నట్లు మాకు అట్లా చెప్తున్నారు ఇప్పుడు. అంటే వీఆర్ డాగ్స్, దే ఆర్ ఏంది ఓనర్స్ అనమాట. అంటే మేము డాగ్స్ లాగా మాకు బొక్క చూపించిన అనమాట, ఇంత 7,000 మాకు బొక్క చూపించిండు, ఆ బొక్కకి అది ఓపెన్ చేసుకొని ఉన్నట్లున్నాము, అది చాలా తప్పు కదా. ఇప్పుడు ఇంకొక వైరస్ వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది ఇంకొక వైరస్ రాబోతుంది కూడా, అది వచ్చినప్పుడు మళ్ళీ జీతం పెంచితే మేము కుక్కలాగా చేయనికున్నామా? ఆ టైంలో అది హాస్పిటల్స్ 1 lakh ఇస్తున్నారు మాకు, మేము పోలే, ఎందుకంటే మేము ఇక్కడ చేసినాం, ఇంటెన్సివ్లు ఇస్తానని ఇవ్వలేదు. ఏమేమో కథలు చెప్పినారు, పువ్వులది వేసినారు, అన్నీ వేసినారు, కానీ జీతం వేసినాకే మనసు వస్తలేదు వాళ్ళకి. మాకు జీతం కావాలి కదా. 3 మంత్స్ నుంచి అంటే ఈ 3 మంత్స్ శాలరీలో 10,000 తీసేసి ఈ మంత్ మీకు శాలరీ ఇవ్వట్లేదు అని చెప్పారు కదా. చేయండి మీరు, ఇది 2 మంత్స్ మీరు ఫ్రీ సర్వీస్ చేయండి, బికాస్ ఆఫ్ వి గేవ్ ద బికాస్ ఆఫ్ మీకు ఇచ్చిన కదా, మీరు ఇచ్చిన కదా, మీకు 30,000 ఇచ్చి కదా, వి విల్ కట్ ఇన్ దిస్ అండ్ డూ ఫ్రీ సర్వీస్. ఈ 2 మంత్స్లో మీరు ఫ్రీ సర్వీస్ చేసేసేయండి, నెక్స్ట్ 25,000 యూ టేక్ అనేసి అని అంటుండు. ఫ్రీ సర్వీస్ ఎందుకు చేసాము? నాది ఫ్యామిలీ లేదా, నాకు పిల్లలు లేదు, చెప్పండి. ఓకే, నార్మల్గా అంటే మీరు ఫైనల్గా ఏది అయితే మీరు సాటిస్ఫై అవుతాం అనుకుంటున్నారు, అంటే మీకు ఏది కావాలనుకుంటున్నారు ఫైనల్? అంటే సేమ్ మా శాలరీ యాజ్ ఇట్ ఈస్. మాకు కేసీఆర్ సార్ సెకండ్ వేవ్ వచ్చి మాకు ప్రామిస్ చేసినారు, నేనే అది దానికి నాకు ప్రామిస్ చేసినారు సార్ ఏంది 2007 వాళ్ళని మేము రెగ్యులరైజ్ చేస్తాము అండ్ కోవిడ్ పిల్లలని కాంట్రాక్ట్ గవర్నమెంట్లో తీసుకుంటాం మేము, వీళ్ళని టర్మినేట్ చేయనిక ఎవరికి హక్కు లేదు అనేసి అని కేసీఆర్ సాబ్ చెప్పినారు. ఆ సాప్ చెప్పినప్పుడు హరీష్ సాప్ ఉన్నారు, మన సూపరింటెండెంట్ సాప్ ఉన్నారు, అందరు ఉన్నారు, ఆ డిఎంఈ సార్ ఉన్నారు, అందరు ఉన్నారు, ఎవ్రీబడి ఈస్ దేర్. బట్ టిల్ నౌ ఇప్పటి వరకు మేము డిఎంఈలో పోయి అడిగితే మా లిస్ట్ పంపించలేరంట. ఎవరు అది ఎవరు పంపించాలా, ఎవరు పంపించాలి అది లిస్ట్? మేము పంపించాలా? పంపిస్తే తీసుకుంటారా? వి వెంట్ 2 times సార్, మా లిస్ట్ ఏదైనా పంపించినారా? కేసీఆర్ సాప్ చెప్పినారు కదా అది లిస్ట్ పంపించమన్నారు అనేసి అని వి వెంట్ 2 times, కానీ పంపించలేరు అసలు. అది ఎంత వరకు న్యాయం చెప్పండి. 5 months నుంచి శాలరీ లేకుండా వీఆర్ డూయింగ్ తెలుసా, బెగ్గింగ్, వీఆర్ గోయింగ్ అండ్ బెగ్గింగ్ సార్ వెన్ అంటే నా దగ్గర రావద్దు మీరు, నాకు మీకు ఏం సంబంధం లేదు, గెట్అవుట్. ఇప్పుడు సూపరింటెండెంట్ ఇప్పుడు సైన్ ఎట్లా చేసిండండి, ఏ విధంగా సైన్ చేస్తారు చెప్పండి. ఓకే మేము రెడీ ఫర్, కానీ కేసీఆర్ సాబ్కి అయితే ఇన్ఫర్మేషన్ పోవాలా సార్? ప్లీజ్ సార్, అట్లీస్ట్ హరీష్ రావు సార్ని కేసీఆర్ సార్ని రిక్వెస్టింగ్ అంటే మా ప్రాబ్లమ్స్ అన్నీ నేను చెప్పినదంతా వినేసి మీరు యాక్షన్ తీసుకోవాలి సార్. లాంగ్ స్టాండింగ్ వాళ్ళని కూడా తీసేయండి సార్, మనం చాలా టార్చర్ పెడుతున్నారు సార్, మీరు ఏమని అనుకోండి. వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత టార్చర్ పెట్టినా నేను ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూనే ఉంటుంటా సార్. చెప్పండి సార్, అంటే మీ ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు ఎలాంటి డిమాండ్స్ వ్యక్తం చేస్తున్నారు? కోవిడ్లో మేము 100 మెంబర్స్ని మమ్మల్ని తీసుకోవడం జరిగింది. అందులో మేము ఇప్పుడు చాలామంది కోవిడ్ టీమ్స్ నోటిఫికేషన్ త్రూ మేము ఇక్కడ ఎన్నిక మమ్మల్ని తీసుకోవడం జరిగింది. అదే విధంగా మేము కూడా కోవిడ్లో సేవలు చేస్తూ ఉన్నాం,
అది మాకు కూడా కంటిన్యూషన్ నడుస్తూ ఉంది. కానీ మధ్యలో మాకు ఏంటంటే చాలామంది చెప్తూ ఉంటారు, కొంత మీకు టర్మినేషన్ చేస్తాము, మీకు టర్మినేషన్ చేసి ఆర్డర్ మీకు యాక్చువల్ మీకు రిన్వాల్వ్ అవ్వలేదు అలాంటి చాలా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు మధ్య మధ్యలో. ఆ కోవిడ్ వాళ్ళకి ఇదైతే పెద్ద సమస్యలాగా మారిపోయింది. ఆ ప్లస్ ఇంకేం కావాలి, మాకి మెయిన్ డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసాము కదా, ఎంహెచ్ఎస్ఆర్బి ఎగ్జామ్ రాసిన తొందరగా తొందరగా రిజల్ట్ ఇవ్వాలని మా మనవి చేస్తున్నాం. ఇంకా ప్లస్ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలి మెయిన్గా. అంటే ఒకసారి పెంచిన శాలరీని తగ్గించడమే కాకుండా ఈ 3 మంత్స్ నుంచి కూడా మాకు శాలరీ లేదు, అంటే ఆల్రెడీ ఇచ్చిన శాలరీని మీ ఈ టూ మంత్స్ అయితే ఫ్రీ ఆఫ్ కింద చేయాలి, వర్క్ చేయాలి అని చెప్పేసి మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు. అంటే అట్లీస్ట్ మా శాలరీస్ ఎప్పుడు వస్తాయి సార్ అని అడిగి సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్తే అసలు మీతో మాకు సంబంధం లేదని చెప్పిన వారు ఈరోజు మా గురించి మీకు శాలరీస్ రావని సైన్ పెట్టడానికి అసలు వాళ్ళు ఎవరు అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కెమెరామెన్ జహంగీర్తో భవిత, న్యూస్ 360 సికింద్రాబాద్ నుండి.